మాతంగి మంత్ర సాధన, మనం ఏ విధంగా సాధన చేయాలి, మాతంగి మంత్ర సాధన వల్ల మనకి ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, మాతంగి మంత్ర సాధన చేసేటప్పుడు సాధకుడు చేయవలసిన నియమాలు ఏ విధంగా పాటించాలి, అదేవిధంగా మాతంగి మంత్ర సాధన చేసే సమయంలో ప్రతి ఒక్క సాధకుడు తెలుసుకోవాల్సిన విషయం, ఈ మంత్ర సాధన చేసేటప్పుడు కేవలం 21 రోజులలోనే మీకు రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. గురుముఖత తీసుకున్నటువంటి మంత్రాన్ని 21 రోజులు కరెక్ట్గా సాధన చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా రావడం అనేది జరుగుతుంది. ఈ మాతంగి మంత్ర సాధన చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులలో కనుక మీరు సాధన చేసినట్లయితే తొందరగా రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. మాతంగి మంత్రాన్ని తీసుకున్న గురుముఖంగా తీసుకున్న మంత్రాన్ని గురువు చెప్పిన పద్ధతిలో మంత్రాన్ని జపం చేసినట్లయితే అతి శీఘ్రంగా ఫలితం ఇస్తుంది. ఈ మాతంగి మంత్రాన్ని తూర్పు వైపు కానీ పడమర వైపు కానీ ఉత్తరం వైపు కానీ కూర్చొని అభిముఖంగా కూర్చొని సాధన చేయడం మంచిది. మీరు జపం చేసేటువంటి మాల ఆకుపచ్చనటువంటి రాయి గల మాలను కానీ పచ్చని గురుగింజలు గల మాలను కానీ లేదా రుద్రాక్ష మాల కానీ తీసుకొని అనామక వీళ్ళతో జపం చేసినట్లయితే అతి శీఘ్రంగా ఫలితం ఇవ్వడం జరుగుతుంది. ఈ మాతంగి సాధన చేసేటప్పుడు ఖచ్చితంగా దర్భ గొంగడి కంపల్సరీ ఉండాలి, తర్వాత ఆసన సిద్ధి యంత్రాలు కంపల్సరీ ఉండాలి, అది గురువుతో నుంచి తీసుకొని సాధన చేయించుకోండి. తర్వాత ఆత్మరక్షణ కంపల్సరీగా ఉండాలి. ఆత్మరక్షణ అంటే వేరే వాళ్ళ తాంత్రిక ప్రయోగాలు మీ మీద చేసినప్పుడు తలకోకుండా ఉండేదానికి ఆత్మరక్షణ గురువు ద్వారా చేయించుకోండి. తర్వాత మీరు చేసేటప్పుడు ప్రతిసారి గురువు ఏ రోజుకైతే జపం చేసేది స్టాప్ చేస్తారు, నెక్స్ట్ డే మళ్ళీ మొదలు పెడతారు, ప్రతిసారి గురువుని తలుచుకున్న తర్వాత గణపతి గణపతిరత మంత్రం, ఏ మంత్రాన్ని అయితే మనం తీసుకుంటాం గురువు ద్వారా ఆ మంత్రాన్ని ఖచ్చితంగా జపం చేయాలి. అది అయిపోయిన తర్వాత గురువుని తలుచుకొని పైకి లేయాలి, ఇది నియమం అన్నమాట. ఈ ప్రతిసారి ఇలా చేసినట్టయితే తొందరగా సిద్ధి అనేది రావడం జరుగుతుంది. దాంతోపాటు పంచభూతాలు మీ మాట వినడం జరుగుతుంది. మీరు ఏదైతే చెప్తారో అది కూడా జరుగుతూ ఉంటే అనుభవాలు ఎన్నో వస్తాయి. ఈ మాతంగి చేసే సాధకులకు చిలుకలు స్వప్నంలో ఫస్ట్ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మంత్రం సిద్ధి అవుతుంది అంటే ప్రతిరోజు చిలకలు మనకు ప్రత్యక్షంగా దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్తా అంటే అక్కడల్లా మీకు చిలకలు రోజు కనపడతూ ఉంటాయి. అంటే ఇది ఏ ప్లేస్ కన్నా మీరు వెళ్ళొచ్చు, ఏ ప్రదేశంలో అన్నా మీరు వెళ్ళి విజిటింగ్ చేస్తే ఆ ప్లేస్లో మీకు చిలకలు అనేది దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంతోమంది అనుభవాలతో నేను చెప్తున్నా, ఎంతోమంది సాధన చేసి నేర్చిన సాధకులు వాళ్ళ అనుభవాలు చెప్పిన అనుభవంతో నేను మీకు చెప్తున్నా. కాబట్టి మీరు కనుక మాతంగి మంత్రాన్ని సాధన చేసేటట్లయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం, మంత్రశాస్త్రంలో మాతంగి మంత్రాన్ని సాధన చేసే సాధకుడు మాంసాహారం నిషేధము. కాబట్టి ఈ అమ్మవారి మంత్రాన్ని సాధన చేసేవాళ్ళు వామాచారంలో చేసేవాళ్ళకి మాంసం మందు మైదం ఇవన్నీ అవసరము, దక్షిణాచారంలో చేసే సాధకులకు ఇవి అవసరం లేదు. కాబట్టి దక్షిణాచారంలో చేసే వాళ్ళకి మామూలు సాత్వికమైన ఆహారాన్ని తీసుకొని సాధన చేయడం చాలా మంచిది. ఎందుకు అనంటే మాంసాహారం తినడం వల్ల నాలుక మందమై మంత్రం స్పష్టంగా రాకపోవడం ఒక మైనస్, దీని ద్వారా ఇబ్బందులు అనేది కలుగుతాయి. మంత్రశాస్త్రంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం, సాధారణంగా అనుభవపూర్వకంగా ఉన్నటువంటి గురువు సిద్ధి పొందిన గురువు ద్వారా తీసుకొని సాధన చేసినట్లయితే
100% రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క సాధకునికి మంత్రదీక్ష తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి గురువు నుండి తీసుకొని మంత్రాన్ని సాధన చేయండి. పుస్తకంలో దొరికింది కదా, నెట్లో సర్చ్ చేశాం కదా అనే మంత్రాన్ని తీసుకొని కనుక మీరు సాధన చేసినట్లయితే దాని తర్వాత వచ్చే ఇబ్బందులు అదేవిధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయమే. మంత్రశాస్త్రంలో ఏదైనా మిస్టేక్ జరుగుతుంది అంటే కేవలం గురువు ద్వారా దీన్ని మీరు తీసుకొని సాధన చేయండి. ఏదైనా తప్పులు ఒప్పులు ఉన్నా గురువు చూసుకుంటాడు. ఈ మాతంగి మంత్రానికి మెయిన్ తమలపాకు ఎక్కువగా వాడతారు. సిద్ధి తొందరగా కలగాలంటే తమలపాకు ద్వారానే జరుగుతుంది. ఈ విషయాలన్నీ గురువుల ద్వారా తెలుసుకొని సాధన చేసి తొందరగా సిద్ధి పొందాలని అందరికీ మనం చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా అనుభవ వైద్యం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వజ్రేశ్వరి పీఠం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావాలనుకున్న వాళ్ళు ఈ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్ ఓపెన్ చేసి జాయిన్ అవ్వండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా జాయిన్ చేయించండి. మీకు ఎవరన్నా మంత్రం తీసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరు ఉంటే ప్రతి నెల పౌర్ణమి రోజున మీకు మంత్రము ఇవ్వడం జరుగుతుంది. రావాలనుకున్న వాళ్ళు పౌర్ణమి రోజున డైరెక్ట్గా మా పీఠంకి వచ్చి కలవచ్చు. అదేవిధంగా మాకు ఈ కింద కనబడిచినటువంటి నెంబర్కి ఫోన్ చేసి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అవైలబుల్గా ఉంటారు. మీరు ఫోన్ చేసి మీ పేరు, మీ ఊరి పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.